मन पेरे विजय दत्तर इलाचे अजय मंदेरा डबुंदा अंकोड़ा गोइंदा ब्रह्म मुरारी सुरार्चित लिंगम निर्मल भासित शोभित लिंगम जन्मज दुख विनाशक लिंगम प्रणमामि सदा शिवलिंगम। తర్వాతనే శివయ్య నాకు నా మీద నీకు అంత భక్తి ఉంది, నీ చెప్పిన మాట విని ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోకూడదా నాయన? మారిపోయిందమ్మా, పూర్తిగా మారిపోయింది. నిన్న రాత్రి పట్టే సక్కిట్టుకు దొంగ ఎదోరు ఇంతకాలం నన్ను మోసం చేసిన సొమ్మంత లాగేశారమ్మా. అసలు జూదం అంటేనే మోసం నాయన. నల మహారాజు ధర్మరాజు లాంటి మహనీయులే అష్ట కష్టాల పాలయ్యారు. నువ్వు ఒక లెక్క చూస్తుండమ్మా, ఇంకా వాళ్ళు నన్ను చచ్చినా మోసం చేయలేరమ్మా. ఏ జూదంలో సొమ్మంత పోగొట్టాను అదే జూదంలో అంతకు పదింతలు సంపాదిస్తానమ్మా. సంపాదిస్తావా? ఇందులో ఏముండేది? డబ్బు. ఏమై పోయి నేనే పోగొట్టానమ్మా. ఇల్లరా, ఇందులో ఏముండే? బంగారపు నగ. ఏమైపోయాయి? నేనే పోగొట్టానమ్మా. ఇల్లరా, ఇందులో ఏముండే? మన ఆస్తి తాలూకు పత్రాలు. ఏమైపోయాయి? నేనే పాడుచేశానమ్మా, నేనే పోగొట్టాను. నువ్వు పోగొట్టింది ఒక్క డబ్బే అయితే నేనంత బాధపడను. డబ్బుతో పాటు నీ గౌరవ మర్యాదలు ప్రయోజకత్వం అన్ని పోగొట్టుకున్నావు. ఎకనానికి బానిసమైపోయి నీ తెలివితేటలు చాకచక్యం అన్ని అపమార్గాన్ని పట్టా. నీ మనసు మార్చుకోనైనా ఇప్పటికైనా బాగుపడు. ఇంకా ఈ పాతికలు ఒకటే నన్ను నా మీద ఒట్టివి అమ్మా, ఒట్టివి అమ్మా, ఒట్టివి అమ్మా, నావే ఒట్టివి అమ్మా. ఒక్క రోజు ఇవాళ ఒకే ఒక్క రోజు ఆడతానమ్మా. నన్ను మోసం చేసిన ఆస్తి అంతా కాజేసిన ఆ ఎదవల మీద పక తీర్చుకుంటే కానీ నా మనసు కుదట పడదమ్మా. ఆ అవమానం నా మనసులో పురుగులా తొలుస్తున్నదమ్మా. అమ్మా, ఈ ఆడ తప్ప ఇక మీద ఎప్పుడు డబ్బెట్టి చూడం ఆడదని నీ పాదాలు పట్టి ప్రమాణం చేస్తున్నానమ్మా. అమ్మా, నాకు కావలసింది 100 ఏళ్ళు కాదమ్మా. నువ్వు దీవించి నీ చేతి మీదుగా ఒక్క వరహా ఇస్తే చాలమ్మా. అమ్మా, నటరాజు స్వామి ముహూర్తం చూసి చెప్తాను. రాత్రి నాకు సుఖించి నా దగ్గర సొమ్మత రావాల్సిందే, మందార వల్లింటికి పోవాల్సిందే, చూద్దాం ఆడాల్సిందే. శివ 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 శివ, కొత్త పదులు ఆ మాట ఉచ్చరిస్తే పుట్టగదులుంటాయటయ్యా. రేపు సిద్ధమ్మ, సిద్ధమ్మ నమస్కారం.
చేశాడే గుళ్ళ పెట్టి గడియెట్టాడు సర్లే పూజ కూడా నా రాకపోతాడా అంట అదురుష్టరే అదురుష్టరేక దీర్ఘముగా నుండిన రాజయోగము అది దీర్ఘం అమ్మా దీర్ఘం అంటే ఏందే దీర్ఘం అంటేనా పొడుగ్గా అన్నమాట పొడుగ్గానా అరే సగం ఉందే పొడుగ్గా ఉంటే రాజయోగం అమ్మా నాకు మంత్రి యోగం ఉందే మీ అన్నయ్యకి జూదం పిచ్చి నీకు జాతకాల పిచ్చి లేనాయనా అన్న వడ్డిచ్చాను అన్నయ్య ఇంకా రాలేదుగా అన్నయ్య వచ్చిన తర్వాత తింటాలి అమ్మా అన్నయ్య వచ్చిన తర్వాత మళ్ళా తిందురు గాని వేళ పొట్టిన రెండు మెతుకులు తింటే ఆరోగ్యం చెడిపోదురా ఏందమ్మా నువ్వు ఆడు పొద్దున అనగా పాలు తాగెళ్ళాడు ఆడు రావాలి నేను తినాలి వాడు ఎప్పుడు వస్తాడో ఏమో వాడు పరమేశ్వరుడు కాపాడాలి సరే ఏంటిది ఇంత ఊళ్ళో నిన్ను చూడటానికి ఒక్క భక్తుడు రాలేదు ఈ పూజారి గారు పొద్దుతమానో నిన్ను నన్ను ఈ గుళ్ళో పెట్టి గడియెట్టాడు నీకు పూజ లేదు నాకు తిండి లేదు ఏసి కానీ నీకు పూజ చేసి నైవేద్యం పెడితే నా ప్రసాదం అన్నా దొరుకుతుంది నాకు మంత్రాలు రావు నేను భక్తిగా చేస్తానే స్వామి నీ పూజ ఓం నమ శివాయ భక్తుల కోసమే కదా పరమశివుల ధ్యానం ఓం నమ శివాయ సాయి నైవేద్యం ఓం నమ శివాయ ఓం నమ శివాయ నీ ప్రసాదం సాయి ఆ మాధుర్యం ఆ భక్తుని మనస్సులోని అమ్మయ్యా ఆకలి తీరింది ఇంకా కాలక్షేపం ఎట్టాగా అమ్మ దీవించి ఒక వరహా ఇచ్చి జూదం ఆడటానికి ఎవ్వడూ దొరకలేదు మంచి భక్తుడే ప్రభువులను పాచికలాడమని ఆహ్వానిస్తున్నాడు భక్తుల పిలుపును భగవానుడు మన్నించక తప్పదు ఇదిగో నా వర ఇది నా పంజం సరి నాది వేసినీది సరేనా స్వామి మొత్తం మూడు పంజాలు ఓం నమ శివాయ స్వామి గెలుపు నాదే మరి నువ్వు నీ తరపున నేనే ఆడతానే స్వామి అన్యాయం చెయ్యలే నువ్వు నెగ్గాలనే ఎత్తా ఒరే కుర్రా ఎంత గుండె ధైర్యం రా నీది మా మీదనే నెగ్గుతావంట్రా ఏస్తివి చూస్తివా గెలుపు నీదేరా జై సాంబశివ పద్యం నాదే సామే అన్ని పంద్యాలు అతనే గెలుస్తున్నాడే అతన్ని గెలవడం మనతరం కాదు ఒరే కుర్రా నీ జయానికి మా పేరే చెప్పుకుని మమ్మల్నే ఇరుకున పెడతావట్రా ఆ
పాపపుల మన దగ్గర ఉడకో వేస్తున్నా చూసుకో కుర్రా ఈ పద్యము నీరేరా స్వామి అమ్మ జీవించి ఇచ్చిన వరహ స్వామి నేనెంత ఓడిపోతా జై గురులింగ చాంగుబడా పద్యం నాదే స్వామి మూడు పద్యాలు ఉన్నాయి ఓడిపోయినావు స్వామి రాని సరే మాట్లాడలే స్వామి ఇదిగో పూజార్లాగా నువ్వు సొమ్ము ఎగ్గొత్తివా అంటే ఊరంతా టంకేసి సాడతా ఏ స్వామి నా డబ్బు ఈ స్వామి మాట్లాడవా ఇస్తావా లేదా లేకుంటే మా అమ్మని పట్టుకపోతా తప్పించి తెచ్చుకో అంతే నువ్వంటే నాట్యం ఆడతావు గనక నీకు కావాలి నేనేమి ఇది వాయించుకుంటూ నాట్యం ఆడటానికి రంబనే అరే ఏమిటి మాయా పిల్లా పిల్లా ఓ పిల్లా కిటుకు ఇది వాయిస్తే నువ్వు వస్తావన్నమాట ఎవరు నువ్వు రంభను నువ్వెవరిని తలుచుకుని వాయిస్తే వాళ్ళు వస్తారు ఓ రంభవా అందుకనే ఇంత అందంగా ఉన్నావు అయితే ఆడ నిద్రాభంగం కలిగించానా నువ్వు పక్కనుండగా నేను నిద్రపోవటం తప్పు ప్రియా నాకు అనుజ్ఞప్పించండి నేను ఇంకా ఇంద్రలోకానికి వెళ్ళాలి అదేంటి నేను తీసుకుపోయి మా అమ్మకి తమ్ముడికి చూపించదు నేను వచ్చినా వాళ్ళకి కనిపించను నటరాజస్వామి అనుగ్రహం వల్ల మీకు మాత్రమే కనిపిస్తున్నాను ఇంద్రలోకంలో నాకు పగలంతా పని ఉంటుంది రాత్రికి మళ్ళీ మీకోసం వస్తానుగా నిజంగానా ఎన్ని పాపాలు చేసినా ఆ పరమేశ్వరుని మనసారా ధ్యానించుకుంటే చేసిన పాపాలు పోతాయని దీని అర్థం ఏంది పాపాలు చేసి ఆ తర్వాత పరమేశ్వరుని తలుచుకోవాలి బాగానే ఉంది అది కాదురా అమ్మా అమ్మా ఏమిట్రా దుస్తులు నీ కోడలు ఇచ్చిందమ్మా రంభ బా రంభ రంభ ఎవరా రంభ రంభే తెలియదటమ్మా దేవలోకం నుంచి దిగొచ్చింది నాతో జూదవాడింది ఓడిపోయింది నన్ను పెళ్ళాడిందమ్మా అన్నావు నీ ఒంట్లో ఎలా ఉందా ఏ నిక్షేపంలా ఉంటేనో పీడకలేదు రాలేదు కదా కలకాదమ్మ అంటే నిజంగానే ఇదిగో ఈ దుస్తులు రంభే ఇచ్చిందమ్మా చూడరా తమ్ముడు సరే గాని నువ్వు లోపలికి వెళ్ళు అమ్మా ఏందబ్బా ఇది అడివంతా గాలించిన మేడా లేదు మనిషి లేదు ఊరుగా ఊరొచ్చి పెట్టిన ఏంది స్వామి దానం పెట్టుకుని ఇంటికి పోతే పోలా స్వామి స్వామి దింగిళ్ళు స్వామి దింగిళ్ళు స్వామి మా అన్నయ్యకి ఏమో రంభనిచ్చినావంట నాకు మేనకనన్న ప్రసాదించబడలా ఏమనుకోవద్దు మేనక వస్తుంది శంభో మహాదేవ తండ్రి
ప్రతిరోజు నియమం తప్పకుండా నీ పూజ చేసుకుంటున్నాను. అష్టైశ్వర్యాలు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి. అవునా, నీ రంభ మొగుళ్ళాడు అట్టమ్మండి. అదేవుడు నేనా? చిచ్చే, నీ మేనకని కాదు గేనకని కాదు. ఒంటరి దాన్ని చేసి ఒంటి మీద ఉన్న గొలుసులు కాదు దోచుకోవాలని చూస్తున్నావా? దొంగ గాడిద. అయ్యయ్యో, నేను దొంగను కాను. ఎవరు? నీ కాబోయే మొగుణ్ణి. నువ్వా? నాక మొగుడా? కనుక ఏందైనది? నీ బొందైనది పీనుగా వదలరా. నా నాయన గదు, నా బాబు గదు, నా తండ్రి గదు, నీ మొగుణ్ణి. అయ్యో, పిచ్చి పీనుగా నన్ను వదలరా. అవునరా నాయన, నిజంగా నువ్వు నా మొగుడు వేరా. మొగుడా మొగుడా, ఏంటిదే ఆ సన్నా చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు? ఏం చెప్పాడా? నవ్వితే నవరత్నాలు రాలతాయన్నాడు. నేను మామిడి ట్యాంక్ మింగేశానులే స్వామి. డింగిళ్ళు స్వామి, డింగిళ్ళు. గురు గురు, ఎక్కడికి? అమ్మకి అన్నయ్యకి చెప్పబడలా? ఇప్పుడు దానికి ఏం తొందర వచ్చింది? నీకు మేనక అక్కర్లేదా? నువ్వు మేనక కాదుగా. నేను కాదు, మా ఇంట్లో చక్కని మేనక ఉంది. మరి ఆ శివయ్య నీకు చూపించమని నన్ను పంపించాడు. నిజంగా? నిజంగా, నీ మీద ఒట్టు. ఇందా పై నిన్న పట్టుకో. దాదా అని పిలుచుకొస్తున్నావు? ఎవరమ్మా ఈ డూడు బసవన్నా? డూడు బసవన్న కాదే, మన రంభమ్మగుడు లేడు, అతని తమ్ముడు గుర్రు. గుర్రు? నీకేమన్నా మట్టి? శివయ్య నిన్ను పంపించింది ఇతన్ని సేవించుకోవడానికి. నీ మేనక? అలాగా. బుల్లోడా పిల్లోడా, బుల్లోడా పిల్లోడా, ఢీడికి 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 ఢీడి కొట్టాలి, ఢీడికి 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 ఢీడి కొట్టాలి, కొట్టాలి కొట్టాలి. ఆపై నన్ను నేను జోడు కట్టాలి, ఆపై నన్ను నేను జోడు కట్టాలి, ఢీడి ఢీడికి 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 ఢీడి కొట్టాలి, ఆపై నన్ను నేను జోడు కట్టాలి, ఆపై నన్ను నేను జోడు కట్టాలి. ఢీడికి 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 ఢీడి కొట్టాలి,
వనభోజనం ఏర్పాటు చేసా అని చెప్పి ఎలాగోలా ఆపేస్తాను. నా చీలక మా అమ్మ మంచిది. జాగ్రత్త సుమ. నలుగురిలో సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగేదానివి. నవ్వినప్పుడల్లా నవరత్నాలు రాలుతూ ఉంటే అల్లరి అయిపోతుంటే వెళ్ళి పెద్ద పళ్ళ నిసుగురా. అది నిండేదాకా నవ్వుతాను.
మంచివాడ మింగితేనే గాని పడవేమో నీ మొహం అవే పడతాయి జరుగుతుంటే మనం చూడకుండా ఇలాగా మానవుల నింద్రసభకు తీసుకెళ్ళడం మహాపరాధం. దేవేంద్రుల వారికి ఏమాత్రం అనుమానం కలిగినా మనిద్దరికీ ప్రమాదం. ఏ ప్రమాదం రాదులే, అంతగా వస్తే అప్పుడు చూసుకుందాం పద. సరే నటరాజా. దిక్పాలకులారా, ఆచార్య బృహస్పతి, ఈ పోటీకి న్యాయ నిర్ణేతలు మీరు. రంభ మిత్రవిందలలో నాట్యకళలో ఎవరు మిన్నలో నిష్పక్షపాత బుద్ధితో నిర్ణయించవలసిందని మా కోరిక. రంభ మిత్రవింద, ఇక పోటీ ప్రారంభించవచ్చు. నవ భావ నవ
పిల్లాడింది చాలక అతన్ని ఇంద్ర సభకు తీసుకొచ్చి దేవతలకే అపచారం తలపెడతావా? నా మనవి నువ్వుండు రంభా, మొగోళ్ళ మొగోళ్ళ మేమే చూసుకుంటాలే. ఇంద్రయ్యో, ఇందులో ఆ పిల్ల తప్పేం లేదయ్యా, అంతా శివయ్య లీల. ఆయనే మా ఇద్దరికి ముడేశాడు, వస్తానని పట్టుపట్టాను తీసుకొచ్చింది అంతే. ఏమయ్యో పెద్దయ్యో, మీరే చెప్పండి న్యాయం. మొగుడు మాట పిల్ల వినాలా వద్దా? దుర్మార్గుడా, సాలించుని ధర్మ పన్నాలు. ఏం తాత, న్యాయం అడిగితే ఆ పెద్ద మనిషి అట్టకొప్పడతాడే. కడుపుమంట పొగలు పోతా నీ లోకానికి. రంభ, దేవలోకపు కట్టుబాట్లను అతిక్రమించి
ఒక మానవుని ఇంద్ర సభకు తీసుకువచ్చావు క్షమించరాని అపరాధం చేశావు దీనికి శిక్ష అనుభవించక తప్పదు శిలగా మారిపో దేవేంద్ర రంభ పరిస్థితులకు బానిసై ఈ అకార్యం చేసింది ఆమెను మన్నించి శాప విముక్తికి దారి చూపించడం మంచిది ఆచార్య మీ మాట మాకు ఆజ్ఞతో సమానం రంభ నీ ఎడల మేము జాలిదలచిన మా శాపం మాత్రం అమోఘం స్వర్ణ నగరంలోని స్వర్ణలింగానికి అభిషేకం చేసి ఆ జలం నీ మీద చల్లితే నీకు శాప విముక్తి కలుగుతుంది అంతవరకు నాకు ఈ కఠిన శిల రూపం తప్పదా ప్రభు ప్రతి రాత్రి చంద్రోదయంతో నీ నిజ స్వరూపం నీకు వస్తుంది కాని శాపకాలంలో ప్రియాసంగము నీకు నిషిద్ధం తనువులు మరిచిపోయి నీ ప్రియుడు నీవు కలుసుకున్నట్లయితే శాశ్వతంగా నీవు శిలవైపోతావు నీ ప్రియుడు అకాల మృత్యు వాతపడతాడు నీ మాట తప్పి నేను ఇంద్రసభలో బయటపడ్డానని కోపమా చెప్పు రమ్ చెప్పు ఇదిగో నువ్వు మాట్లాడకపోయావంటే నేను ఇక్కడే తల పగలగొట్టుకు చచ్చిపోతాను అంతే కన్నీరా నువ్వు ఏడుస్తున్నావా రంభ అయితే నువ్వు ఇందులోనే ఉన్నావన్నమాట మరి మాట్లాడవే రంభ ఇది ఆ ఇంద్రయ్య చేసిన పని నిన్ను రాయిగా మార్చేశాడా ఏమయ్యో ఇంద్రయ్య ఇందులో రంభ తప్పేం లేదు నీకు మొదటి చెప్పాను కదయ్యా నా మీద నీకేమన్నా కోపం ఉంటే మొగుళ్ళ మొగుళ్ళ నువ్వు నేను చూసుకోవాలి కానీ అన్యాయంగా ఆడపిల్ల మీద అంటయ్యా నీ ప్రతాపం ఇది నీ యోగ్యతకు తగిన పని కాదు కావాలంటే నా ప్రాణాలైనా తీసుకో కానీ నా రంభకు తన రూపాన్ని ఇవ్వయ్యా రంభ రంభ చెలి కదలి రావే ఇలా ఒదిగిపోవే ఇలా ఒదిగిపోవే ఓహో కురిసే వెన్నెలా అల్లరి చేసెను చూడు మల్లెలు విరిసే తెమ్మెరా మంటలు రేపెను నేడు నేడు ఇలా ఒదిగిపోవే ఓహో ఓహో
பார்த்தேனா என்னாளைனா கண்ணிலேனா நீ கவுகிலிலோனா பிரளயமிராணி ஆபைனா செல்லி கதலிதாவே இலா ஒதுகி போவே இலா ஒதுகி போ తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. యమధర్మరాజు ఆజ్ఞ. కొత్త యముడా పాత యముడా? అది తెలుసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారా సార్? పండి దాని తమలెక్క పండి సార్. ఆ తర్వాత పాత యముడా కొత్త యముడా అని అడిగాయట. అదేదో అర్థం కాక మహేంద్రుల వద్దకు వెళ్ళాను. ఆ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఆ విషయం పరమశివులే వివరించాలి. కచుకుడే, ఒక చిన్న ప్రశ్నతో దిక్పాలకుని కలవరపరిచాడు. యమధర్మరాజా, నువ్వే స్వయంగా వెళ్ళి మా సన్నిధానానికి తీసుకురా. ప్రభు, తమ లింగాన్ని కౌగులించుకున్న మార్కండేయుని మీద పాశం ప్రయోగించి తమ ఆగ్రహానికి గురి అయ్యాను కదా. ప్రభువుల పాదాలు పట్టుకుని కూర్చున్నాడు. మా ఆజ్ఞ అయిందని చెప్పు, అతడే వస్తాడు. మహాప్రసాద్. యమధర్మరాజా, చాలా మంది యములను చూసిన గాని నేను ఎప్పుడూ చూడలేదే. తీసుకురమ్మని పరమశివుడు ఆజ్ఞ.
ना शिवय आज्ञ ना तंड्री आज्ञा वस्तना सामे वस्तना प्रभु दुर्मार्गुडे मा रंभनु मभ्यपरचि दुंगचाटुगा इंद्र सभलो प्रवेशिंचाडु तप्पु चेसिनट्टु मात्लाडुतुन्नावे कावालनि मा कैलासानिकि पिलिपिंचुकुंटे नी इंद्र सभ इंतकट्टे गोप्पदा अंट राणि महेश्वरुल सन्निधानंलो मर्यादगा प्रवर्तिंचडं नेर्चुकु नीदें तप्पु मात्लाडानु नीलागा गुर्तु चिच्चुकुनि कूडा मात्लाडलेदे चित्रगुप्त ई दुर्मार्गुडि चेसिन पापालु चदु जोदगाड़ चित्राजित जोदों में ओडिपोई कन्नतल्ली बतुकु कन्नीर चेसाड़ वीडु चेसिन अन्यायालकु अंतु लेदु महा पापि नीना अवुनु पापिनि मुम्माटिकि पापिवे महा पापिनि महा महा पापिवे आगु यम धर्मराज विजय मा समक्षंलो चित्रगुप्तुनि कोट्टडं अपचारं कादा మన్నించు శివయ్య తండ్రి ఈ చిత్రగుప్తుడి తప్పుడు రాతలు ఇని ఇని కడుపు మండి కోపం ఆగలేక కుట్టాను చిత్రగుప్తునికి తప్పుడు రాతన కాకపోతే శివయ్య తండ్రి ఎన్నో ఏళ్ళు పుళ్ళు తపస్సు చేసిన మునేశ్వరులకైనా నీ దర్శనం దొరకదంటారే మీరు ఎంత పుణ్యం చేసుకోకపోతే నిన్ను మా అమ్మని ఒక్కసారి చూడగలిగాను నన్ను పట్టుకుని మహాపంటాడే చిత్రగుప్తుడు వత్స నీ వాదానికి తిరుగులేదు నీ బుద్ధి కుసిలత చాకచక్యం మమ్మల్ని ముద్దులు చేసాయి నీకే వరం కావాలో కోరుకో నాయన మా అయ్యకి బిడ్డల మీద ఎంత ప్రేమ అడగగానే వరాలు ఇచ్చే తండ్రి నువ్వు ఒక్కడివేనయ్యా నాకు ఏం వద్దు గాని ఒక్కరోజు నాకు ఇంద్ర పదవి ఇప్పించయ్యా ఇంద్ర పదవ ఈ దేవతలు ఎన్ని తిక్కులో పారిపోయారు వీళ్ళ పరిపాలన మహాన్యాయంగా ఉంది చూశారు గాని చిత్రగుప్తుడి లెక్కలు ఇదంతా ఒకసారి మరమ్మతు చేసిపోతాను సాయి మహేంద్ర ఏమంటావు పరమశివుల వరం అమోఘం కదా దిక్పాలకులారా పరమశివుల ఆజ్ఞానుసారం శ్రీ 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 విజయదత్త నరపుంగవులు 30 ఘడియలు స్వర్గసింహాసనం అలంకరిస్తారు మీరందరూ వారి ఆజ్ఞకు బద్ధులై మీ మీ బాధ్యతలు నిర్వర్తించాలి శ్రీ 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 నూతన స్వర్గ సార్వభౌమ జయ విజయీభవ జయ విజయీభవ జయ విజయీభవ దీన్ని మా పూలకంలో ఏమంటారో తెలుసా సుక్క నూతన మహేంద్రుడు పదవి స్వీకారం చేసిన పవిత్ర సందర్భం కదా లాంఛనంగా కొంచెం మధుసేవ అసలే పదవులతో మదం పురకెక్కింది మీ అందరికి పైగా మధుసేవ కూడానా ఏ పిల్ల ముందు తీసుకుపో అరికి తచ్చినా సరే మీ వాళ్ళకి ఒక్క సుక్క కూడా అయ్యదు ఇంద్రయ్య వలే మాంచ అలవాట్లు చేసావయ్యా మీ ఓళ్ళందరికీ నీ పని తర్వాత చెప్తాను నాకు తెలియగలుగుతాను యమధర్మరాజా మనిషి తాగితే మహాపాపం అని మీ చిత్రగుప్తుడు చిట్టాలో రాస్తాడే మరి నీరు తాగితేనో ఏంటో అన్నావు ఇద్దాక ఓ పవిత్ర సందర్భమా అంటే సామాన్య మానవులకు
ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించే దిక్పాలకులకు భేదం ఉన్నది కదా. ఏంటి ధర్మం నాలుగు పాదాల నడిపిస్తున్నారా మీరు? అవ్వా, కులకుల ధర్మం ఒంటి కాళ్ళ మీద కుట్టుతున్నది కదయ్యా. అందులో నువ్వు మరీ అన్యాయం లే. ఇంటికోటి ఉంటాడు సంపాదించి పెట్టేవాడు, వాడి రెక్కాడితే గాని పిల్ల పాప ముసలి ముతక డొక్కాడదు. అందరినీ నువ్వు పట్టుకొచ్చేస్తావు, పెళ్లి పీట్ల మీద ఉన్న కొత్త దంపతులు ఎడదీస్తావు, పురిటి గదిలో ఉన్న తల్లి బిడ్డలు ఏరు చేస్తావు. ఇదేమిటంటే వాళ్ళ ఆయుస్సు తీరిందంటావు. అదేంటయ్యా సుక్క లెక్క పెట్టిందాడు చూస్తావు? ఇంటుడు ఎన్ని కోట్ల మంది నీ ప్రాణానికి పడి ఉస్సురంటూ ఏడుస్తున్నారు. ఏ అదేమన్నా నీకు తెలుసా? నీకే కాదు మీ వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అయినా మీకు చావు లేదుగా. ఆ ఏడుపులు కూడా ఇన్ రాకుండా చిత్తుగా దాగి మత్తుగా పడుకుంటారు. ఆ అదులు చూసుకుని చిత్రగుప్తయ్య చిట్టాలు రాస్తూనే ఉంటాడు. అది పట్టుకుని తైతక్కలు ఆడుకుంటూ అందరి ఆయుస్సులు నువ్వు తీసుకొస్తూనే ఉంటావు. ఓ ఇది నాకేం నచ్చలేదు. మంచి ఒడ్డు పొడుగ్గా ఉన్నావే, నువ్వెవరు? నేను వాయువును ప్రభు. వాయువా? అంటే గాలి. మా ఆంజనేయులు అబ్బవు కదా నువ్వు. ఆయన గొప్ప గుణాల్లో ఒక్కటి కూడా నీకు అబ్బలేదు కదయ్యా. మనుషులు పశువులు చెట్లు చేమలు సమస్త జీవరాశులు నిన్ను పీల్చి కదయ్యా బతుకుతున్నాయి. వాటి ప్రాణం కాపాడటం నీ ధర్మమే కదా. అది మర్చిపోయి వాటి ప్రాణాలు నువ్వే తీస్తున్నావు. అవసరం వచ్చినప్పుడు బిరుసుకుపోయి అక్కర్లేనప్పుడు ఇచ్చురంభిస్తున్నావు. చేలు మంచి పంట మీద ఉన్నప్పుడు, చెట్టు పూత పిండ మీద ఉన్నప్పుడు మత్తుగా మందేసుకుని అంటే సుక్కేసుకుని ఇచ్చురంభించి వాటి నాశనం చేస్తున్నావు. నాకు తెలియకడుగుతా చేను కంచేసేది ఎందుకు? కాయటానిక మేయటానిక? నీకు తోడు నీ తమ్ముడు వానదేవుడు ఒకడు, ఆయన ఎక్కడ? నేనే మహేంద్ర, వరుణదేవుడు. కారు మబ్బు రంగు తెలుస్తూనే ఉన్నది. జనం నీ కోసం చేతులెత్తి మొక్కుకుంటూ ఆశగా ఎదురు చూస్తుంటే ఎక్కడో పడుకుని నిద్రపోతావు. ఒక్కొక్కప్పుడు ఏళ్ల తరబడి చిరుకైనా రాల్సవా? జనం ఎంతో కష్టపడి బావులు తవ్వించుకుని చెరువులు కట్టుకుని పంటలు పండించుకుని పంటలంతా మంచి పన మీద ఉన్నప్పుడు కుంపు పొతగా వర్షిస్తావు. మీ మీ ఋతువుల్లో మీ మీ పనులన్నీ మర్చిపోయి నిద్రపోయి కాలం కాని కాలంలో విజృంభించి గాలి వాన వరద ఉప్పిన వచ్చి ఊళ్ళు ఊళ్ళు కట్టుకుపోతారా? ఏమయ్యా మాట్లాడవే, ఇదేనా బుద్ధిమంతులు మీరు చేయవలసిన పని? నువ్వెవరు? అగ్నిని స్వామి. అందుకే కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి స్వాహాస్వాములారికి. యజ్ఞాల్లో యాగాల్లో ఎంత తిన్నా ఆకలి తీరక ఆ గాలిదేవుణ్ణి తోడు చేసుకుని పేదోళ్ల పూరి గుడిసెలన్నీ నీ కడుపునే పెట్టుకుంటున్నావు కదయ్యా. మేడలు మిద్దులు జోలికి పోనే పోవు. డబ్బున్న వాళ్ళు కానుకలు ఆరగింపులు ముట్ట చెప్తారుగా, అందుకని వాళ్ల మీద కాస్త పక్షపాతం చూపిస్తున్నావు. ఆరగింపులు ఇచ్చినోడిని అందలం ఎక్కించి అమాయకుల్ని నేల రాయటం అధికారంలో ఉన్న మీ బోటి పెద్దలకి ఇది తగునా అంట. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త జాగ్రత్తగా మసులుకో. నువ్వెవరు? వేరుండు మహేంద్ర. అది తెలుస్తూనే ఉంది, లోకంలో ఉన్న బంగారం అంతా నీ మెళ్ళలోనే ఉన్నది. నాకు తెలియకడుగుతాను, భూలోకంలో బంగారం ఎర్రగా ఉంది, నీ దగ్గర పచ్చగా ఉంది, ఇదంతా సొంత సంపాదనేనా? పరమశివుడు నన్ను ధనాధిపతిగా నియమించారు. అందుకని లోకంలో సొమ్మంతా నీ సొంతమే అనుకుంటున్నావా? అది ప్రజల సొత్తయ్యా, దానికి నువ్వు ధర్మకర్తవి అంతే. మనుషుల కష్టాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి దాన్ని సవ్యంగా పంచాలి అంతేకాని మూడు వంతులు నువ్వు కాచేసి మిగిలిన ఒక వంతు ఉన్నోళ్ళకే ఇచ్చి అందులో కొద్ది మందిని కోటీశ్వరులం చేసి పేదోళ్ళకి పైసా కూడా దక్కకుండా చేస్తున్నావే, ఇదేమన్నా న్యాయమా అంట. ఏమయ్యో ఇంద్రయ్య, ఇదంతా నీ తప్పు కదటయ్యా. రౌతు కొద్ది గుర్రం అన్నారు మా లోకంలో, నీలో చావలేకపోబట్టే నీ అనుచరులంతా ఇంత బడి తగ్గించారు. ఏమయ్యో పాలకులు ఇతరండి, మా శివయ్య తండ్రి మీకు పదవులిచ్చింది ప్రజల్ని సుఖపెట్టడానికి కానీ ఏడిపించడానికి కాదయ్యా. నా ఇంద్ర పదవి ఆఖరయ్యేలోగా మీ మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నట్టు నాకు రుజువు చేయాలి. ఇంతవరకు మీరు చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకోవాలి. అంతే, ఇక పండి. చిత్రగుప్త మీ చిత్తా తీసుకురా. మీ రాతలన్నీ కూడా ఒకసారి సరి చూడాలి. అది సరే గాని నా ఖాతా తీ. ఖాతా? నిన్నటితోటే తమ ఆయస్సు తీరిపోయింది, అంచేత ఆ ఖాతా ముగించేశాను. దవడ పగలగొట్టడా నీకు ఇంకా బుద్ధి రాలేదేమయ్యా? పాత ఖాతా అయిపోతే కొత్త ఖాతా పెట్టు. నాకు ఎన్ని పనులు ఉన్నాయి ఏం కథ? స్వర్ణ నగరం చేరాలి, నా రంభశాపం పోగొట్టాలి. నీ తాత ముల్లెపోయినట్టు చెప్తావేమయ్యా? రాయవయ్యా నూరేళ్ళు. అలాగే ప్రభు. రా ఇంద్రయ్య రా, నేను వచ్చిన పని అయిపోయింది. ఇదిగో నీ సింహాసనం ఇంకా నువ్వే తీసుకో. కానీ ఇంద్రయ్య ఒక మాట జ్ఞాపకం ఉంచుకో, నీ పాత పద్ధతులు మార్చుకుని ప్రజల్ని సుఖపెట్టకపోతే మళ్ళీ ఏనాటికైనా నేను వస్తాను, మీ పని పడతాను. నువ్వంతటి వాడివే విజయ, రా వింద అరగించి విడుదూ గాని. విందా?
గురవయ్య చెప్పేటి సరికొత్త ఏదం ఇనుకో ఇనుకో నరమానవుల గుట్టు తెర ఇప్పి చూపెట్టు తడికో తడికో తో గొంతు తరిగేటి నాగన్నలున్నారున్నారున్నారు తాము దాటిన తెప్ప తగలబెట్టే దున్నలున్నారున్నారున్నారు ఉంటే కోరలే పెరికేసి కొమ్ములే ఇరిచేసి కోరలే పెరికేసి కొమ్ములే ఇరిచేసి గుణపాఠమే చెప్పు గురవయ్యలీనాడున్నారున్నారున్నారు ఎగిరెగిరి పడుతున్న ఈ కుక్క మాట అత్త తగిడదిత్త కికిలించి చూస్తున్న ఈ కోతి నానాతి నాతి చుప్పనాతి పుట్టెడాతకు లొంగిపోయినందుకు మనిషి పుట్టుకే మారెనో రబ్బా కుక్క కాటుకు చెప్పు దెబ్బ హై కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఈశ్వదా బీరామా ఇనవే బామా ఏం చెప్పను మన విజయదత్తు మన విజయదత్తుకి ఏం జరిగింది మన విజయదత్తు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా నన్ను తీసుకుపోరా నేను సీతమ్మ తల్లి ఎంత ఏడ్చినా వాడు తిరిగి వస్తాడా పుణ్యాత్ముడు శివ సన్నిధానంలో దేహయాత్ర సాధించాడు రే గురు ఇక అమ్మ దగ్గరింది నువ్వు ఒక్కడివి అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి నాయన లే నాయన లే అమ్మా తచ్చిన వాళ్ళతో మనం అమ్మా జరగవలసిన కార్యక్రమం జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మా నీకేదో నీ కడుపు తీపి కానీ పోయిన వాళ్ళతో మనం పోతావా తల్లి ఏదో పుణ్యవచన అది జరగవద్దు తల్లి లేమ్మా లేనాయన శంకరం రే శంభు రెండు తండ్రి పట్టండి రా పట్టండి ఎక్కడికి రా ఊరేగి పో ఇవి నీ కోడలు రంభమ్మ
ఇంద్రుడి శాపం వల్ల రాయి అయిపోయింది. ఈమె నీ స్థితిలో వదిలిపెట్టి నేను ఎట్టొచ్చేదమ్మా? ఎన్ని ఆపదలు ఎదురైనా సరే ఈమె శాపం పోగొట్టాలి, అప్పుడే నేను ఇంటికి రావాలి అంతే. చచ్చి బ్రతికేమని సంతోషిస్తుంటే మళ్ళీ ఆపదలంటావేమిట్రా నాయన? అమ్మా, నన్ను గురించి నీకేం బెంగొద్దమ్మా? నూరేళ్లు బతికేటట్టు ఆ చిత్రగుప్తుడు చిత్తాలు రాయించొచ్చానమ్మా. అదేం కుదరదు, ఇక నుంచి నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ కూడా నేను ఉండాల్సిందే. అమ్మా అంతే కదా? ఏమిటో బాబు, నాకంత అయోమయంగా ఉంది. నువ్వేం అడ్డు చెప్పకమ్మా, మమ్మల్ని దీవించి పంపు. సరే నాయన, క్షేమంగా వెళ్ళి రండి. జై వీరాంజనేయ. నటరాజస్వామి, బిడ్డని ఎలా కాపాడతావో నీదే భారం తండ్రి. హలో, అదిగో నది. అమ్మాయ్యా, ఇదిగో తమ్ముడా, ముందు నేను వెళ్ళి స్నానం చేసి వస్తాగానే ఈ విగ్రహాన్ని ఈ డమరకాన్ని జాగ్రత్తగా చూస్తుండు. అట్లా ఆ తర్వాత నువ్వు ఎడుదుగానే. అట్లా ఏంది మేనక, ఏందే ఏం పిల్ల, ఏందే ఏంది పాపం, గడ్డి తింటున్నావా? ఏం చేస్తావు, తిను తిను తిను. గురు గొర్రు లేదు, గిర్రు లేదు, ఏమి లాభం లేదు. మమ్మల్ని మనుషులు చేయు గుర్రు. నీ పాపం పండదు, నోరు మూసునే పడుండు. నార్మల్ స్వర్ణపురం ఎక్కడో గుడి ఎక్కడో తెలియ మేం చెప్తుంటే మధ్యలో నీకు అలైంది. తిని తిన, గడ్డి తిన, మళ్ళీ దొరకదు. అది సరే, ఆ పిల్లెవరో ఆ ఊరు నుంచి వచ్చిందని చెప్పాడే అన్నయ్య, ఆ పిల్లని పిలిస్తే పోలే. పేరేందబ్బా, ఏం పేరబ్బా? గురుగింద. గురుగింద కదే మరి. గోవింద. చచ్చే, మిత్రవింద, మిత్రవింద. అర్దీని పండు పడా, మాయమైపోయిందే. మంచి పసంద అనుకుంటే పిలో, ఓ పిల్లా పిలో, నీ దగ్గర ఊసుకాకి మంత్రం ఉంటే మా దగ్గర తగ్గడం ఉంది. మెత్తగా పట్టుదా నున్నగా. ఎందుకు ఈ డమరకం వాయించి నన్ను ఇలా బాధ పెడతావు? నీకేం కావాలి? నువ్వే కావాలి. పట్టుకో, గట్టిగా పట్టుకో, విడిచిపెట్టావో ఆడుతుంది. నన్ను ఇలా అవమానించడానికి పిలిచండి. డమరకం వాయించి నేనే పిలిచాను. మంచి పని చేశావు తమ్ముడు. ఇదిగో మిత్రవింద, సమయానికి వచ్చాం, మమ్మల్ని స్వర్ణేశ్వర ఆలయం దగ్గరికి చేర్చు. మిమ్మల్లా స్వర్ణేశ్వర ఆలయం దగ్గరిక? నక్కట స్వర్గానికి ఎగిరిందట. ఈ నక్క స్వర్గానికే కాదు, ఇంద్ర పదవి కూడా చేపట్టింది. స్వర్ణ నగరం ఎక్కడుంది చూ? స్వర్ణ నగరాన్ని మహాబలుడనే రాక్షసుడు ఆక్రమించుకున్నాడు. రాక్షసుడు? ఆ నగరానికి మహారాజు మా తండ్రి, యక్షుల్లో ప్రముఖుడు. ఆయన ఆ దుర్మార్గుడు చేతిలో బంధిని దారుణ హింసలు అనుభవిస్తున్నాడు. ఇలాంటి మానవులు ఒక లెక్క.
యక్షులు సాధించలేనిది మానవుడు సాధిస్తాడు. ఓ సాధించకే ముందు ద్వారరక్షకుడు ఉన్నాడు. ఎవడాడా? నిజబలుడు. నిజబలుడా? వాడి దగ్గర మంత్రకడ్గం ఉంది. మంత్రకడ్గమా? నా దగ్గర శివ ఇచ్చిన ఢమరకం ఉంది. ముందు మమ్మల్ని అక్కడికి తీసుకుపోండి. మీ కర్మ. ఎవరి కర్మ చూద్దు కానీ పద. అదిగో అదే నిజబలిన కోట. అక్కడ ఏనుగు లాంటి ఇద్దరు రాక్షసులున్నారు. వాళ్ళకి నరమాంసం ఉంటే మహాప్రీతి. వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చండి. ఆకలి తీరుస్తామో అంత తేలుస్తామో చూస్తూ ఉండు. పట్టుకో. వెనక తీసుకో. ఇప్పుడు చూడు తడాక. గుర్రు నేను చెప్పినట్టు చేశావంటే మీ అమ్మను కూడా విడుదల చేసేస్తాను. ఏం చేయమంటావు? నీ చెమకలన్నీ చూపించి ఆ రాక్షసుల చేత మామిడికాయ తినిపించు. అమ్మ బాబాయ్. ఏం తలా భయపడతా? ఏం పర్వాలేదులే, నీలాంటి అందమైన పిల్లని చూస్తే ఎవరికైనా మతిపోద్ది. వాళ్ళిద్దరి మధ్యన పోటీ పెట్టావంటే వాళ్లే కొట్టుకుసేస్తారు. అప్పుడు చూస్తా నా తడాక. సరే సరిపో వస్తా. బలే 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 పండు 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 ఆ పండు ఆ బలే బలే పండు ఓ పసందైన పండు గుమ గుమలాడే పండు ఇది గున్న మామిడి పండు గుమ గుమలాడే పండు ఇది గున్న మామిడి పండు రుచి చూస్తే ఎవ్వడైనా గుమ్మై పోతాడు పండు ఆ పండు ఆ బలే బలే పండు ఓ పసందైన పండు గుమలాడే పండు ఇది గున్న మామిడి పండు రుచి చూస్తే ఎవ్వడైనా గుమ్ గుమ్మైపోతాడు. అచ్చరే అచ్చరే అరే అచ్చరే మజ్జరే మజ్జరే హే మజ్జరే.
విసిరారా ఆడుతున్నారా చెప్పకుండానే చెయ్యాడే చేతి కత్తి ఆడే కదపకుండా కాలు ఆడే కాలి జోడు ఆడే ఒరి కవర ఇదేమి మాయరా ఇది శివయ్య కమరకం దీన్ని తలుచుకుని వాయిస్తే నీ తాతయ్యనా సరే ఎద్దికొచ్చి ఆడాల్సి అబద్ధం ఇంత మహిమ గలదా ఈ ఢక్క ఏది ఒక అందకత్తెను పిలిచి ఆడించు అందకత్తెనా ఈ మఖానిక మిత్రవింద నీకేమి కావాలనో కోరుకు ఆఠమరుతము నాకిమ్ము అబ్బో ఏమనగని అంత తేలికైతానా అర్భక ఈ కొత్త మహిమ నీకు తెలియదురా దీని రేటుకు తిరుగులే కదవో లేక నీ పుచ్చనగర కొట్టును నీకు ఈ దమరకం మీద అంత ఆశ ఉంటే నాతో చూడవాడి నెగ్గుకో నిజ బల నామ పేయుండమైన నాతోనే దూడమాటవటరా నరమానవ కూర్చో అవునా తీర ఓడిపోయినాక మాట తప్పితే అసుర కులంలో ఓడి తప్పుట లేదురా డింబక ఇదిగో నా మంత్ర ఖడ్గం పంద్యం తమరకం నా పంద్యం జై గురులింగ నిజ బల ఓం శివయ్య జయం మందే నిజ బల నీ మంత్ర కట్క నేనే గెలుచుకున్నాను జాయపురలింగ అది మంత్ర కట్టుకొని మర్చిపోయావా ఎవరిని చంపదలుచుకుంటే వారినే కొట్టాలి గురి తప్పిందా ఆ కట్టుకొని నిన్నే మెలుగుంటుంది ఏంటిది గట్టి చిక్కే వచ్చిందే ఈ ఆరు బొమ్మల్లో ఎందులో ఉన్నాడో ఏమో అన్నా ఉండు ఆడి కోసం ఏం పడతాను ఇలా ఘాటైన కారం పట్టరా కారమా ఎందుకు మామిడికాయన నంచు తింటావా తింటానో తినిపిస్తానో చూద్దుగానే పట్టరా ఏంటే పట్టరావా మిత్రమిందా చేస్తాను కారం ఎందుకు తమ్ముడు అను జయ బుట్ బుట్ అరే బుట్ బుట్ ఇక నీ పని బుర్ర తారా బయటకే ఏంటి రావా ఏంద్రా నువ్వు ఇక్కడ ఉన్నావా ఆ
మన తరాగా ఎలా ఉంది? ఏం ప్రగల్భాలు, వెర్రివాణి చేసి మోసగించారు. ఇది ఒక గెలుపేనా? ముందుంది మొసళ్ళ పండగ. ఆ మొసళ్ళు ఎక్కడున్నాయో చూపించు. మా ప్రగల్భాలు ఇంత సూతు గాని అన్నావు. పైకి అలా అంటుందయ్యాని మనం గెలిచామని లోపల ఆనందం వెళ్ళే. ఏ పిల్ల నీవంటే నీవేలే నీదంతా నేనే.
ఏమిటి దుర్నిమిత్తం? నీ కుడి భుజమైన నిజబలుడు అంతరించాడు. నిజబలుడు అంతరించాడా? ఎలా అంతరించాడు? ఒక సత్య బ్రతికిన మానవుని వల్ల. సత్య బ్రతికిన మానవుడు? అయినా మంత్ర ఖడ్గముండగా మాకేం భయం? ఆ మంత్ర ఖడ్గంతోనే నిజబలుణ్ణి వధించాడు. మంత్ర ఖడ్గం కూడా వారి హస్తగతమైందా? అవును, అతడు స్వర్ణ నగరానికే వస్తున్నాడు. స్వర్ణ నగరానిక? ఇక్కడిక? ఎందుకు? ఎందుకు? మాకోసమేనా? స్వర్ణలింగార్చన చేసి ఆ పవిత్ర పాదోదకంతో బ్రహ్మకు శాప విమోచనం చెయ్యడం కోసం. అయినా సరే, వాడి నగరంలో ప్రవేశిస్తే మాకు ముప్పు తప్పదు. ఎలా? ఎలా? వాడిని ఇక్కడికి రాకుండా చేయడం ఎలా? ఎలా? వింటిని, వాడిప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇదిగో నీవే చూడు. వీళ్ళకు కూడా డమరకం ఎందుకు తమ్ముడు? తమ్ముడు ఉండు, వీరభద్రయ్యని పిలుస్తాను, ఆయన చూస్తూనే వీళ్ళు పారిపోతారు. అద్దద్ద సరభ అల్లల్ల వీర సరభ సరభ అద్దద్ద సరభ 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 దత్త సరభ అద్దద్ద. మా పితృపాదులు డమరుకం రోహించి మమ్ము రప్పించిన కారణం? వీరభద్రయ్య, నా రంభశాపం పోగొట్టాలని ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాను. ఈ మహాబలుడు బతికుండగా నా పని సాధ్యమయ్యేటట్లేదు స్వామి. అర్థమైనది విజయ. పరమశివు వరం పొందిన బల్లిదుడైన రాక్షసుడు అతడు. అతని పరిమార్పు శక్తి నీకు ప్రసాదించడం మాకు సాధ్యం కాదు. కాని ఒక్క ఉపకారం మాత్రం చేయగలం. వత్స, ఈ జటాయుధం నీ చేతనున్నంత వరకు నీకే అపాయము రాదు. దీర్ఘాయుష్మాన్ భవ. విజయ, అతడు వరం వల్ల వజ్రకాయుడయ్యాడు, కాని అతని పంచ ప్రాణాలు ఏదో ఒక అంగమందు కేంద్రీకృతమై ఉన్నాయి. అది మాత్రం అతి సున్నితంగా ఉంది. అది గ్రహిస్తే విజయం నీది. అనుగ్రహించబడ్డాను సాయి. శ్రేయోస్తు.
మహాబలుడు వస్తున్నట్టు ఇక్కడ దాచిపెట్టు. ఎక్కడ నరాధము? ఇక్కడే. నీవేనా ఆ తచ్చి బ్రతికిన మానవుడవు? అవును. అహంకారంతోనే ఇక్కడికి వచ్చావా? అహంకారంతో కాదు, శివయ్య తండ్రి అనుగ్రహంతో వచ్చాను. ఆ శివయ్య అనుగ్రహంతోనే నిన్ను అంతం అందిస్తాను. అంతం నీకో నాకో మా శివయ్య తండ్రి నిర్ణయిస్తాలే. మూర్ఖుడు. ఓం రసహేమ. జై ఇరవద అతత శరభ. నాది వజ్రకాయమురా. గురు నువ్వు వెంటనే వెళ్ళి వారి నాన్నని విడిపించురా. అలాగే పదా. విజయ్, దేవమానవులకు అసాధ్యమైన మహత్కార్యాన్ని సాధించవు నాయన. ఒక త్రిలోక కంటకుని కడ తెచ్చి నా జర విడిపించావు. ఇదంతా శివయ్య తండ్రి దయ స్వామి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కావటం. అయ్యా, ఆ స్వర్ణలింగానికి అభిషేకం చేసి నా రంభ శాపం తీర్చుకోవాలి. దానికేముంది రైనా, అన్ని ఏర్పాట్లు క్షణంలో చేయిస్తాం. అన్నవ్, ఈ సంతోషం పంచుకోవడానికి మన అమ్మ కూడా ఉంటే బాగుండేది. అవును తమ్ముడు. అదంత పని, క్షణంగా తీసుకొస్తాను.
రంభా స్వామి అమ్మా పది కాలాల పాటు మీరిద్దరూ చల్లగా ఉండాలి అమ్మా నేనే నీ చిన్న కొడు పాడలు అమ్మా పాడలు లేమ్మా చల్లగా వర్తింది ఈ పిచ్చివాణి ఎలా చూసుకుంటావో ఏమో అమ్మా ఇద్దరికి ఒక లక్షణం ఎందుకమ్మా ఒక యక్షయువరాన్ని వరించాడు నీ చిన్న బిడ్డ దేవుని గెలిచిన మానవుడు నీ పెద్ద బిడ్డ మహారాజా అటువంటి అహంకారం మనుషులకు తగదు పరమశివుడు నా బిడ్డను అనుగ్రహించాడే గాని ఆ తండ్రికి ఓటమి అంటూ ఉంటుందా ఆహా ఎంత గొప్ప మాట అన్నావమ్మా అమ్మా నీలాంటి అమ్మ కడుపున పుట్టడం నిజంగా నా అదృష్టం అమ్మా శివయ్య తండ్రి తెలియని తనంలో ఈ డమరకం నీ దగ్గర గెలిచాననుకున్నాను తప్పు తప్పు నువ్వు ఇచ్చావు నేను తీసుకున్నాను ఈ నాటకమంతా నాతో ఆడించి నువ్వు ఏడుక చూశావు ముల్లోకాలకి అయ్యవి ఇంత గొప్ప డమరకం నీ దగ్గరే ఉండాలి కానీ నాకెందుకు తండ్రి తీసుకో Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.